వలసలు కంటిన్యూ అవుతున్నాయి ఎంపీలు వరుసగా వేరే పార్టీల్లోకి. మొన్న మీ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ బందర్ ఎంపీ బాలశౌరి గారు, అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మీ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. సో వారం రోజులే ఉన్న అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఇప్పుడు అనేక మంది ఎంపీలు ఎమ్మెల్సీలు టీడీపీ బాట పట్టారు, ఏంటి పరిస్థితి? ముందుగా మూర్తి గారు మీకు, అలాగే ప్యానల్ పెద్దలకి, టీవీ5 వీక్షకులకి నమస్కారం సార్. మీరు ఒకటే విషయం గమనించాలి సార్, ఏ రాష్ట్రం వైపైనా ఎవరైనా చూడాలంటే అభివృద్ధి ఉండాలి, అలాగే ఏ పార్టీ వైపున ఎవరైనా చూడాలంటే వీళ్ళు ప్రజల మన్నన పొందున్నారు, రాబో రోజుల్లో గెలుస్తారన్న నమ్మకం ఉంటే ఆ పార్టీలో ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు. అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరువు తీసే విధంగా మొత్తం కంట్రోల్ ఈయన చేతిలో, ఈయన సలహాదారుల చేతిలో పెట్టుకునేసి ఈయన అక్కడ వాళ్ళని నడపమంటే ఎలా నడుపుతారు? ఒక విషయం మీరు ఆలోచించారు. మెయిన్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మాట పడ్డం లేదు, ఓన్లీ సలహాదారులలో సజ్జల గారి మాటలు తప్ప. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్స్ నడుపు పెట్టి ఆ ఛానల్స్ ని పెట్టేసుకునేసి వాళ్ళ ద్వారా ఆహా ఓహో అనే భజన వింటూ ఏదో పరిపాలన చాలా బాగా చేసేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. కానీ నియోజకవర్గంలో పదవులు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలాగా ఎమ్మెల్సీలుగా ఉంటున్న వాళ్ళు, మినిస్టర్స్ గా ఉంటున్న వాళ్ళు మాటలు పడుతున్నారు ప్రజల దగ్గర. ఎందుకంటే చేస్తున్న అభివృద్ధి ఏం లేదు, చేయబోతామని చెప్పడానికి నమ్మకాలు ఏం లేవు. ఏమైనా ఉంటే అప్పుల కోసం వెళ్ళడం, లేదంటే ఈ లిక్కర్ ద్వారానో లేదంటే ఇతర అసాంఘిక కార్యక్రమాల ద్వారానో వచ్చే డబ్బుని ఇక్కడ చూపించుకోడు. సో ఇటువంటి చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఏం గ్రిప్ ఉంటుంది, క్యాడర్ని ఏం కాపాడగలుగుతారు, అసలు ప్రజల్ని ఏం పోయి ఓటు అడగగలుగుతారు? ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఈయన దగ్గర తిట్టించుకుంటూ మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూ వారమే చివాట్లు పడుతుంటే, మారాల్సిన వ్యక్తి సీఎం అయితే నువ్వు చివాట్లు ఎమ్మెల్యేలను తిడితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు బయటికి. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది నీ దగ్గర తిట్టించుకోవడానికి? ఎందుకంటే నియోజకవర్గంలో వాళ్ళు గెలిచారు కాబట్టి నువ్వు సీఎం అయ్యావు. నీకు అంత పెద్ద మెజారిటీతో 151 స్థానాలు నువ్వు గెలుపొంది సీఎం కుర్చీలో కూర్చున్నావు అంటే బికాస్ ఆఫ్ ఎమ్మెల్యేస్. ఆ విషయం కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ రోజు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ చిక్కక పెదవులకి సన్నాసులకి నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఆర్జీబీ లాంటి వాళ్ళకి ఇంకా ఎవరెవరో అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్లు చిక్కుతూ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ సమస్యలు చెప్పుకోను, వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడడానికో, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పడానికి నిధులు రావాలంటే రాలేకపోతున్నారు. అండ్ రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరైనా ఓడిపోతున్న పార్టీ వెనుక ఉండకుండా గెలిచే పార్టీ, ప్రజల మన్నన పొందుతున్న పార్టీ వెనుక రావడం కరెక్ట్ గా చేసే డెసిషన్ అని చెప్తాను నేనైతే. అలాగే ఆ డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. ఎస్పెషల్లీ మరి అంబటి రాయుడు గారి గురించి మాట్లాడితే ఆయన చెప్పారు, వెళ్ళినప్పటి నుంచి ఎంసీ పవన్ కళ్యాణ్ గారు ఎలా తిట్టు, చంద్రబాబు గారు ఎలా తిట్టు, దీంట్లో పిహెచ్డీలు కొట్టు అనే మాటలు నేర్పిస్తున్నాడు తప్ప నేనేం చేయబోతున్నాను, నువ్వు ఈ పని చే, ఈ వర్క్ ఇస్తాను నీకు, ప్రజలకి ఈ మంచి అనే విధంగా నాకు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లేవు. కేవలం ఇలాంటి మాటలు చేయడానికైతే నేను రాజకీయాల్లోకి రాలేదు, అందుకే నాకు నచ్చక నేను జనసేన పార్టీలోకి వచ్చాను. అంటే నాయకుడి లక్షణాలు ఏముంటాయి సార్? చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, చేయాల్సిన పనుల గురించి చెప్పడం, ఎంసీ వ్యక్తిగత విమర్శలకు నువ్వు నీ క్యాడర్ ఇప్పటిదాకా తీసింది అదే కదా. నేను ఈ మధ్య కూడా ఒక ఛాలెంజ్ చేశాను, ఒక్క మినిస్టర్ వీడియో అయినా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండే వీడియో వాళ్ళ కంటెంట్ వాళ్ళ శాఖ గురించి మాట్లాడిందంటే ఇవ్వండి అని అడుగుతున్నాను వైసీపీ వాళ్ళు. ఒక్కరు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎస్పెషలీ ఏ మినిస్టర్ ఏ శాఖకు ఉన్నారో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే ప్రజల్లో మీరు పని చేస్తే ఆటోమేటిక్ గా పలానా శాఖకు పలానా మినిస్టర్ పలానా వర్క్ చేశారని ఐడెంటిఫికేషన్ ఉంటది. సొంత నీ పార్టీ అధికార ప్రతినిధులకి మీరు ఏ శాఖల్లో పనిచేస్తున్నారు, ఏ శాఖల్ని మీరు డెవలప్ చేశారన్న విధంగా మీకు ఎటువంటి ఇది లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మినిస్టర్స్ ఎవరు వర్క్ చేయట్లేదు, అది వాళ్ళ అధికార పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించి ప్రజలు చెప్తున్నది ఏంటంటే వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేయండి, దానికి జనసేన టీడీపీ కూటమి మేము ఓటేస్తాం, బలంగా గెలిపిస్తాము. ఇక్కడ ఇదే అజెండాగా ప్రజలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వాళ్ళని వీళ్ళని షఫల్ చేసినా కూడా ఏమీ వర్కౌట్ అవ్వదు. ఈ రోజు మీరు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మీరు చూసారు కదా సార్, 200 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన చేసిన దాష్టికాలన్నింటినీ ఆ వెనక విగ్రహం వెనకాల దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన ఎంత దారుణమైన దారుణాది పనులు జరిగాయో, ఎన్ని క్రైమ్ రేట్లకు పాల్పడ్డారు, ఎన్ని అఘాయిత్యాలకు వాళ్ళు పాల్పడ్డారు, ఎస్సీ ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు పెట్టినా కూడా ఇంతవరకు స్పందించిన ముఖ్యమంత్రికి అంత ప్రేమ, మహనీయుడి పని ఎందుకు వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. దాంట్లో కూడా ఒక 150 కోట్ల నుంచి 200 కోట్లు వాళ్ళ స్కామ్ జరిగి ఉంటుందన్న అంచనాలు కూడా ఈరోజు ప్రజలు వేస్తుంది. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఎలక్షన్ పోయే ముందు ఏదో ఒక చీప్ స్ట్రాటజీ ప్లే చేసి ఎస్సీ ఎస్టీని మభ్య పెట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఎస్పెషలీ నేను నా నోటితో చెప్పలేకున్నాను కానీ మనం ఒక వ్యక్తి ఎస్సీ అతన్ని కొట్టి స్టేషన్ లో కూర్చోబెట్టి 6 నెలలు అతనికి 6 గంటలు వాటర్ ఇవ్వకపోతే, వాటర్ అడిగితే అతని పైన యూరిన్ పోసిన విషయాలను మనం విన్నాం. ఇటువంటి దారుణాలు జరుగుతూ మహిళల పైన అర్ఘాయిత్యాలు ఈరోజు 1 ప్లేస్ లో మనం వెళ్తున్నా కూడా వాటి నివాల్సిన చేపట్టకుండా అసలు అంబేద్కర్ గారు ఇదే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయదు. ఇటువంటి విషయాల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయకుండా విదేశీ విద్యను దూరం చేసి అంబేద్కర్ గారి పేరు ఉన్న పథకాలని నీ పేరు మీదకి మార్చుకునే వ్యక్తివి, నువ్వు ఎలా అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకుపోతావు?
ఎలా అంబేద్కర్ గారికి నువ్వు జస్టిఫికేషన్ చేసావని ఇంత పెద్ద విగ్రహం కట్టాలని గొప్పగా చెప్పుకుంటావు? అంటే నువ్వు చేసిన దాస్తికాలు దారుణాలు ఆ విగ్రహం వెనుక దాచిపెట్టి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ ఎలక్షన్ పోవాలనుకుంటున్నావా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నీకు అండగా నిలబడి నేను గెలిపించుకున్నాను. ఎక్కువ నీకు నమ్మిన వ్యక్తులు వాళ్ళే. వాళ్ళని నట్టేట ముంచి వాళ్ళని మోసం చేసి బహిరంగ మీటింగ్ లో ఓ అని ఉదరు కొట్టేలా ప్రసంగం ఇస్తే వాళ్ళు మభ్యపట్టి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు నమ్ముతారు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు క్లియర్ గా చెప్తున్నాను సార్, ఫస్ట్ టైం మీరు చూస్తారు ఈ టైం ఎలక్షన్స్ లో మొట్టమొదటి వ్యతిరేక ఓటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అత్యధికంగా వ్యతిరేకిస్తున్నది, ఇబ్బంది పడుతున్నది కూడా వాళ్ళే, వాళ్ళపైన జరుగుతున్న అఘాయిత్యాలు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజు ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్లాట్ఫామ్ షేర్ చేసి మన అనంతబాబు గారు, అంటే అటువంటి సమరుడు అతని వీరుడు అతని విప్లవకారుడు ఎక్కడ చూడలేదు మనం. అటువంటి వ్యక్తికి నువ్వు అగ్రపీఠం వేసావంటే నీకు అర్థం అవ్వచ్చు ఎస్సీ ఎస్టీల పక్షపాత, నువ్వు నీ కార్యవర్గం నీచుల పక్షపాత అని అర్థమైపోదు. నిజంగా నాకు నాకు చాలా చింతించిన విషయం ఏంటంటే అనంతబాబు గారికి అంత పెద్ద పీట సార్ కూర్చోబెట్టి ఒక దళిత అబ్బాయిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఒప్పుకున్న వ్యక్తిని నువ్వు నీ పక్కన కూర్చోబెట్టుకున్నావంటే నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు అక్రమార్కులు నీ పక్కన పెట్టుకుంటున్నావు? అంటే నీ గెలుపు గుర్రాలు ఎవరు పనికొస్తారో వాళ్ళ కోసం నువ్వు నిలబడుతున్నావు తప్ప ప్రజల కోసం, అన్యాయం అయిపోతున్న అణగారిన వర్గాల కోసం నిలబడడం లేదు. కేవలం నీకు ఓట్ బ్యాంక్ రాజకీయం కిందనే ఎస్సీ ఎస్టీ బీసీలను నువ్వు చూస్తున్నావు అనేది నిలువెత్తు సాక్షిగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం చూసాం సార్. క్లియర్ గా అది గమనించవచ్చు. ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారా ఈయన మోసాలని? గట్టి గుణపాఠం అయితే 2024 ఎలక్షన్లో చెప్తారు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ.